ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు వైసీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మేడేకుర్రు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా పలు రకాల టెస్టులను నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగాధర్రావు ZPTC రామాదేవి తదితరులు పాల్గొన్నారు. దీంట్ 1-2% ఎవరైతే సర్వేలో కవర్ కానివ్వండి కొత్తగా రిజిస్ట్రేషన్ ఆరోగ్యాన్ని గ్రామంలో మరి ఉన్నటువంటి పేషెంట్ సుమారు మరి 1029 ఇళ్లని మీరు పరిశీలన చేస్తే అందులో 1023 మంది మరి ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ వాలంటీర్లు కానీ మా యొక్క రోజులు కానీ వచ్చి మీ అందరినీ కూడా కలిశారు. కలిసి 1023 మందికి 23 మందిని వచ్చి కలిశారు వారు. అందులో మళ్ళీ ఏంటంటే ఈ రోజున సుమారు 678 మందికి కూపన్లు ఇచ్చి ఇవాళ డాక్టర్స్ వచ్చేటువంటి క్యాంప్ మిమ్మల్ని రమ్మని చెప్పి పిలవడం జరిగింది. ఈ రోజున ఈ వచ్చేటువంటి వారందరినీ కూడా మరి మనకున్నటువంటి డాక్టర్లను పెట్టుకోవడమే కాకుండా మరి సాయి హాస్పిటల్ కానీ కిమ్స్ హాస్పిటల్ కానీ అలాగే బొల్లేని హాస్పిటల్ కానీ ఇలా ప్రభుత్వ వైద్య ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా కొంతమంది డాక్టర్లని గెస్ట్లుగా తీసుకొచ్చి ఇవాళ పైన ఏదైతే మీ కళ్ళు చూడలేదా కార్యక్రమం ఎక్కడైతే మీ కళ్ళు చూసి అప్పమంది మరి పైన జరుగుతూ ఉంది. మిగిలిన మూడు కార్యక్రమాలు ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారిని తీసుకొచ్చాం, గైనకాలజిస్ట్ తీసుకొచ్చాం, వారందరినీ డాక్టర్లు ఇక్కడ పెట్టి మీ అందరినీ కూడా వాళ్ళు చూసి పరీక్ష చేసి ఇక మీద ఇక్కడ కూడా సాల్వ్ కాకుండా ఆపరేషన్ చేయాలి ఎవరికైనా. ఇప్పుడు ఎండివే గారు చెప్పారు ఒక ఆయనకి రక్తహీనత 5 వచ్చింది, 5 అంటే చాలా ఎనిమిదిగా ఉన్నట్టు లెక్క. వెంటనే అతని ఇక్కడి నుంచి హాస్పిటల్కి పంపించే కార్యక్రమం చేశారు. అట్లా కొంతమంది బీపీ ఉన్నట్టు తెలియదు, అట్లాంటి వారికి బీపీ ఉందని వారికి మందులు పెట్టి అది అక్కడ కౌంటర్ పెట్టి సుమారు 105 మందులు ఇవాళ ఉచితంగా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.